పంచకచర్ల టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ విజయవాడ రహదారి రద్దీగా మారింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వారం రోజులు సెలవు ఉండడంతో ఆంధ్రులు హైదరాబాద్ నుంచి తరలి వస్తుండటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని కంచుకచర్ల టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ విజయవాడ రహదారి రద్దీగా మారింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వారం రోజులు సెలవు ఉండడంతో ఆంధ్రులు హైదరాబాద్ నుంచి తరలి వస్తుండటంతో రద్దీగా అక్కడ పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని కంచకచర్ల టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ విజయవాడ రహదారి రద్దీగా మారింది. సంక్రాంతికి వారం రోజులు పండుగ సందర్భంగా సెలవులు ఉండడంతో ఆంధ్రులంతా హైదరాబాద్ నుంచి తరలివేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గాంధీ, దీపికా, హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు వచ్చేటువంటి వాహనాలతో నేషనల్ హైవే 65 అయితే మాత్రం పూర్తి రద్దీగా మారింది. అక్కడ ప్రధానంగా చూస్తే కనుక మొత్తం 5 టోల్గేట్లు ఉన్నాయి. 5 టోల్గేట్ల వద్ద కూడా దాదాపుగా గంటకు పైగా వాహనాలు వేర్చవలసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో చూస్తే కనుక స్టేషన్ వద్ద ఉన్నటువంటి టోల్గేట్ వద్ద దాదాపుగా ట్రాఫిక్ గంట నుంచి కూడా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నుంచే దాదాపు 2 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతానికి, కోనసీమ ప్రాంతానికి, అట్లాగే ఉత్తరాంధ్రకు మొత్తం అందరూ కూడా రావడం ప్రారంభించారు. హైదరాబాద్ వాసులు పక్కన ఎన్ఆర్ఏలు కూడా ఈ విధంగా రావడం జరిగింది. దీంతో టోల్ ప్లాజాల వద్ద అయితే మాత్రం చాలా వాహన చదువు బాగా ఇబ్బందులు పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఈ రోజు రేపు కూడా ఇదే విధంగా ఉంటుంది. అయితే అటు అధికారులు అయితే మాత్రం దానికి ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే మాత్రం చేయలేదు. దాదాపుగా టోల్ లేట్ అయిన సందర్భంలో వాటిని టోల్ ఫ్రీ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 10 నిమిషాల కన్నా ఎక్కువ అక్కడ వెయిట్ చేసే డబ్బు అయితే కనుక దానికి టోల్ ఫీజ్ అనేది రద్దు చేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా అటువైపుగా ఏ ప్రయత్నాలు అయితే మాత్రం ప్రభుత్వం చేయట్లేదు. దీంతో వాహన చదువులు అయితే మాత్రం కొంతమేర అసహనంగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గాంధీ.